తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్స్ను మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే ఆప్షన్స్ను ఎలా యాడ్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ను ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే మన ట్రేడింగ్ టెర్మినల్కి వీటిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి వీటిలో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, స్టాక్ సింబల్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఆప్షన్ను ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుని మనం యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్యూచర్స్ని కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా మనకు ఈ వీడియోలో నేను క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. ప్రతి స్టాక్కు ఇన్ కేస్ మీరు ఏదైనా సరే ఒక కొత్త స్టాక్ నేమ్ విన్నారు, వాటి సింబల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. సో సింబల్తో ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్గా అంటే ఇమీడియట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదు స్టాక్ నేమ్తో ఇచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వన్ బై వన్ మనం చూద్దాం. ముందుగా మనం ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకు స్టాక్ సింబల్స్ ఏ విధంగా ఉంటాయి, స్టాక్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. చాలా రోజుల నుంచి చాలామంది ఈమెయిల్స్ పంపిస్తున్నారు, అలాగే మెసేజెస్ పంపిస్తున్నారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతాయి. సో ఇక్కడ నేను ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లో మనకు టాప్లో ఇక్కడ ఉన్నటువంటి థంబ్ బటన్ దగ్గర మనకు ఈక్విటీస్ అని, ఈక్విటీ డెరివేటివ్స్ అని, అలాగే కరెన్సీస్ అని చెప్పేసి 3 వెరైటీస్ ఉంటాయన్నమాట. సో కరెన్సీస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఈక్విటీస్, ఈక్విటీ డెరివేటివ్స్ చూసినట్లయితే మనకు ఈక్విటీస్లో అన్ని ఈక్విటీ స్టాక్స్ అంటే మనం ఏదైతే షేర్స్ అంటామో, క్యాష్ మార్కెట్లో ఏవైతే స్టాక్స్ను బై సెల్లింగ్ చేస్తామో వాటన్నింటిని కూడా మనం ఈక్విటీలో చూడొచ్చు. అలాగే ఈక్విటీ డెరివేటివ్స్లో మనం ఆప్షన్స్ కానీ అలాగే ఫ్యూచర్స్ను కూడా మనం ఇక్కడ ఈక్విటీ డెరివేటివ్స్లో చూడొచ్చు అన్నమాట. సో ముందుగా మనం ఈక్విటీస్లోకి వెళ్దాం. ఈక్విటీస్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే ఇప్పుడు SBIN స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం కొట్టామనుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూపిస్తుంది అనమాట, 4th పొజిషన్లో చూపిస్తుంది. సో ఇంకా కొంచెం నేమ్ కొట్టినట్లయితే నేను, సో ఇక్కడ చూసినట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూసినట్లయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనకు సింబల్ వచ్చేసి SBIN వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ అనమాట. సో డైరెక్ట్గా మనం SBIN అనుకుంటున్నట్లయితే డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కంటిన్యూస్గా టైప్ చేస్తే మనకు డిఫరెంట్ స్టాక్స్ వస్తాయి, అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మనము పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి చూసినాం అనుకోండి. సో ఇక్కడ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3rd పొజిషన్లో ఉందన్నమాట. సో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిఎన్బి అనమాట. ఇక్కడ పిఎన్బి అని మనం ఇచ్చినట్లయితే స్టాక్ సింబల్ వచ్చేసి పిఎన్బి అని ఇచ్చినట్లయితే మనకు డైరెక్ట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు పిఎన్బి. సో ఈ విధంగా మనకు స్టాక్ సింబల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పిఎన్బి అని చెప్పేసి ఎంట్రీ ఇచ్చాను. ఎంట్రీ ఇచ్చేసరికి నాకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో వీటికి సంబంధించినటువంటి హిస్టరీ కానీ, అలాగే పియర్ కంపెనీస్ అని చెప్పేసి అలాగని ఇక్కడ వచ్చేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రేడ్ స్నాప్షాట్ అంటే ఈ దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కానీ, అంటే 52 వీక్స్ హై లో అలాగే మొత్తం అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈక్విటీని మనం ఈ విధంగా చెక్ చేస్తాం, ఈ విధంగా సింబల్ను యూజ్ చేసి చెక్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సిరీస్ అని చెప్పేసి ఈక్విటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడన్నా చూసేటప్పుడు ఇన్ కేస్ మీరు ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ మనకు ఈక్విటీస్లో చూసేటప్పుడు ఇక్కడ ఈక్యూ అని చెప్పేసి ఈక్విటీ స్టాక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సింబల్ పిఎన్బి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈ విధంగా మనం సింబల్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనం డెరివేటివ్స్లోకి కూడా ఒకసారి వెళ్దాం. డెరివేటివ్స్లోకి మనం సరే వెళ్ళినట్లయితే దీంట్లో మనం వచ్చేసి SBIN అని చెప్పేసి చూద్దాం. SBIN ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడ్ వచ్చేసి SBIN అనమాట. మనం SBIN ఫ్యూచర్స్లోకి వెళ్ళాం అనమాట, అంటే డెరివేటివ్ మార్కెట్లోకి మనం ఎంట్రీ ఇచ్చాం ఇక్కడ. సో డెరివేటివ్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ డెరివేటివ్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ ఇస్తామో మనకు డెరివేటివ్సే ఓపెన్ అవుతాయి. కానీ ఓపెన్ అయిన తర్వాత తిరిగి అది డిఫాల్ట్ ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ డెరివేటివ్స్లోకి ఎప్పుడైతే వస్తామో ఈ డెరివేటివ్స్లో మనకు వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ టైప్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టైప్స్ చూపిస్తాయి మనకు. ఈ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టైప్స్లో మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి ఫ్యూచర్స్, ఇంకోటి ఆప్షన్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను ఫ్యూచర్స్ను ఆప్షన్స్ను కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తానని చెప్పేసి. సో ఈ ఫ్యూచర్స్ను మనం చూసినట్లయితే ఫస్ట్ ఫ్యూచర్స్ను చూద్దాం. ఫ్యూచర్స్కి వచ్చేసి మనకు సింబల్ అనేది సేమ్ ఉంటుంది. సో మనం వేరే స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్ వచ్చేసి అన్ని స్టాక్స్కు అవైలబుల్ ఉండవు, కొన్ని స్టాక్స్కు మాత్రమే, కొన్ని సెలెక్టెడ్
ఆథరైజ్డ్ స్టాక్స్కు మాత్రమే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. మనం అన్ని స్టాక్స్ కూడా ఈ ఫ్యూచర్స్ను ఆప్షన్స్ను ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా? దానికంటూ ఒక సినారియో ఉంది, అది మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఎందుకు వీటిని ఫ్యూచర్స్కు ఆప్షన్స్కు ఈ పర్టికులర్ స్టాక్స్ను సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి మనం వేరే వీడియోలో చూద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే SBIN మనం సెలెక్ట్ చేసాం. అలాగే మనకి ఇక్కడ 3 మంత్స్ ఫ్యూచర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. సో 3 మంత్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనమాట. ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఇవన్నీ అండర్లయింగ్ అసెట్స్. ఓకేనా? వీటిని అండర్లయింగ్ అసెట్స్ అని చెప్పేసి అంటారనమాట. సో మనకు వచ్చేసి ఫిబ్రవరి మంత్, అలాగే మార్చ్ మంత్, అలాగే మనకు ఏప్రిల్ మంత్. సో ఈ 3 మంత్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యూచర్స్కి వచ్చేసి స్ట్రైక్ ప్రైజు ఉండదన్నమాట. సో ఇక్కడ మనకు స్ట్రైక్ ప్రైజ్ ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోయాయి. సో ఇక్కడ మనం గెట్ ఇన్ఫర్మేషన్ కొట్టినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్స్ ఇన్ఫర్మేషను ఇదంతా కూడా మనం చూడొచ్చు అనమాట. హిస్టారికల్ ఇన్ఫర్మేషను మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్యూచర్స్లో మనకు లాట్ సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మార్కెట్ లాట్ సైజ్ చూసినట్లయితే దీనికి 3000 ఉందన్నమాట. ఎప్పుడైతే స్టాక్ వాల్యూ పెరిగే కొద్దీ, ఈ క్వాంటిటీ అన్నది మార్కెట్ లాట్ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం లాట్ క్వాంటిటీ మీద బేస్ చేసుకుని కొనాల్సి ఉంటుంది. అలాగే మనకు వచ్చేటువంటి రిటర్న్ కానీ లాస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో రిస్క్ రివార్డ్ రేషియో రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. 70-80,000 రూపీస్ మనం ఒక్కొక్క ఫ్యూచర్ను కొనాలంటే ఉంటుందన్నమాట. అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్యూచర్స్ గురించి. అలాగే మనం ఆప్షన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్లో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యాయి. మీరు ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఎనేబుల్ అయ్యాయి. సో ఇక్కడ సింబల్ ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా మనకు ఫ్యూచర్స్లో ఏ విధంగా ఉంటుందో ఆప్షన్స్లో కూడా అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ టైప్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్. ఎప్పుడైతే ఒక స్టాకు పైకి వెళ్తుందని చెప్పేసి మనం అనుకుంటామో అప్పుడు కాల్ ఆప్షన్కి వెళ్తాం. ఎప్పుడైతే ఒక స్టాక్ కిందికి వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది అని అనుకుంటామో అప్పుడు మనం పుట్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అనమాట. ఏ ప్రైస్ మీద మనం ఆప్షన్ను తీసుకుంటున్నాం, ఏ ప్రైస్ మీద మనం బెట్ చేస్తున్నాం. సో ఆ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రైస్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ప్రైస్ను బేస్ చేసుకుని మనకు పే చేసేటువంటి ప్రీమియం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని మనం ప్రీమియం అంటాం. కరెంట్ మార్కెట్లో ఏదైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో దాన్ని మనం ప్రీమియం అని చెప్పేసి అంటాం. సో ఈ స్ట్రైక్ ప్రైస్ మనం ఏ ప్రైస్లో చేయాలనుకుంటామో, ఏ ప్రైస్లో మనం తీసుకోవాలనుకుంటామో ఆ ప్రైస్ను మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎక్స్పైరీ డేట్ ఈరోజు కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ చాలా ఆప్షన్స్ వచ్చేసి మనకు డౌన్లో అనేటివి చూపిస్తున్నాయి అన్నమాట. సో డౌన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ను కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇవి కాల్ ఆప్షన్స్. అలాగే పుట్ ఆప్షన్స్ చూసినట్లయితే పుట్ ఆప్షన్ కూడా స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ స్ట్రైక్ ప్రైస్ను బేస్ చేసుకొని మనం ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం కరెంట్ మంత్ చూస్తున్నాం. నెక్స్ట్ మంత్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మంత్ కొంచెం ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పే చేసేటువంటి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదే 290 రూపీస్ ఆప్షన్ మనం కరెంట్ మంత్ చూసినట్లయితే 290 రూపీస్ వాల్యూ అన్నది తక్కువగా ఉంటుందన్నమాట. 290 రూపీస్ చూసినట్లయితే ఆల్రెడీ ఇది 0.05కి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి, ఫ్యూచర్స్ అనేటివి మనం NS ఇండియాలో చూసుకోవాలి. ఇప్పుడు మనం జెరోదా ప్లాట్ఫామ్లో ఏ విధంగా వీటిని యాడ్ చేసుకోవాలన్నది చూద్దాం. క్లియర్గా ఏ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలన్నది చూద్దాం. సో ముందుగా మనం ఈక్విటీ స్టాక్స్ చూద్దాం. ఈక్విటీ స్టాక్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్ను ఏదైనా మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మనం టైప్ చేసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే ఇవన్నీ వస్తాయి. కానీ చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి సింబల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందనమాట. అదే మనం SBIN అని టైప్ చేసామనుకోండి మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట SBIN. ఓకే, ఇక్కడ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనం యాడ్ చేసేసాం. అదే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ యాడ్ చేయాలంటే మనం పూర్తిగా కంపెనీ నేమ్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మనకు ఈ కంపెనీ సింబల్ తెలిసి ఉంటే చాలు, డాక్టర్ రెడ్డి. సో బై డిఫాల్ట్గా మనకు వచ్చేసింది, ఫస్ట్లోనే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB. సో ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనం స్టాక్స్ను మనం యాడ్ చేసుకునేవచ్చు.
స్టాక్ సింబల్ తెలిసింటే మనం ఇమీడియట్గా యాడ్ చేసుకునే చూడాలి. అన్ని ప్లాట్ఫామ్స్లో అంటే ఇప్పుడు మనం మొబైల్ యాప్లో కానీ అలాగే వెబ్ అప్లికేషన్లో కానీ లేకుంటే మనం పై సాఫ్ట్వేర్లు కానీ అన్ని సాఫ్ట్వేర్స్లో మనకు ఇదే విధంగా ఈ సినారియోనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇలాగే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్టాక్స్ను ఏ విధంగా డిలీట్ చేయాలనేది కూడా మనం చూద్దాం. ఒకసారి నేను ఇంకోసారి రిపీట్ చేసి చూపిస్తాను. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేను యాడ్ చేశాను. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మనం బై చేయాలంటే ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే సెల్ చేయాలంటే ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ సెల్ ఫామ్ అనేది వచ్చింది. ఈ ఆర్డర్స్ గురించి మరో వీడియోలో చెప్తాను నేను. అలాగే మనకి ఇక్కడ మార్కెట్ డెప్త్ అంటే ఏంటంటే, ఈ మార్కెట్ డెప్త్ అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ మొత్తం అని కూడా చూపిస్తాను అన్నమాట. 1, 2, 3, 4, 5 అంటే సెల్ సైడ్ 5 ఆర్డర్స్, బై సైడ్ 5 ఆర్డర్స్ మనకు ఆర్డర్స్ అనేటివి చూపిస్తారు ఎక్కడ మనకు ప్లేస్ చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ మన కరెంట్ ఇక్కడ కనిపించేటువంటి ప్రైస్ వచ్చేసి లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అనమాట, లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అనమాట. కానీ మనం ప్లేస్ చేసుకోవాల్సినటువంటి ఆర్డర్ ప్రైస్ వచ్చేసి మనకి ఏ ప్రైస్ అయితే అవసరమో ఆ ప్రైస్లో మనం ప్లేస్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చార్ట్స్, వచ్చేసి చార్ట్స్ గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ జస్ట్ మనం చూడడానికి జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు చార్ట్స్ అనేటివి ఇక్కడ వస్తాయి. సో ఈ వీడియోలో మొత్తం అని చెప్పుకుంటే పోతే చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. కానీ ఫర్దర్ వచ్చేసి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం వేరే వాటిలో, వేరే వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనకు ఇదంతా కూడా మనకు స్టాక్స్ చార్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్టాక్స్ విడ్జెట్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీంట్లో వచ్చేసి మనకు క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఆ స్టాక్ 1 మంత్లో ఎంత రిటర్న్ సంపాదించింది, 1 ఇయర్లో ఎంత రిటర్న్ ఉంది, 52 వీక్స్ లో ఏంటి, 52 వీక్స్ హై ఏంటి, పీఈ రేషియో ఏంటి, డివిడెండ్ ఈల్డ్ ఏంటి, ఈ విధంగా మనకు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 1 మంత్స్ రిటర్న్ చూసినట్లయితే మనకు 31.20% మైనస్లో ఉందన్నమాట. అంటే ఈ స్టాక్ ఏదైతే స్కామ్ బయటపడిందో ఆ స్కామ్ తర్వాత ఈ స్టాక్ పూర్తిగా డౌన్ కావడం జరిగింది, 30% డౌన్ అయింది. అలాగే 1 ఇయర్ రిటర్న్ చూసినట్లయితే 1 ఇయర్ ముందు మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మనం 21% ఇక్కడ డౌన్ అయ్యేదానికి, 21% లాస్లో ఉండేదానికి ఇక్కడ స్కోప్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 52 వీక్స్ హై చూసినట్లయితే మనకు 231.45 హైలో ఉంది. అలాగే 52 వీక్స్ లో చూసినట్లయితే 111, అంటే 111 వచ్చేసి లో అనేది చూపిస్తుంది. అంటే కరెంట్ ప్రైస్ 116 ఉంది. సో 52 వీక్స్ లో ప్రైస్ చూసినట్లయితే 111 ఉంది అనమాట. కాబట్టి ఈ రెండు ప్రైస్ను మనం చూసినట్లయితే కరెంటు మార్కెట్లో ట్రేడ్ అయ్యేటువంటి ప్రైస్ 52 వీక్స్ లో ప్రైస్కి నియరర్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు వీటిని ఆధారంగా చేసుకుని. సో ప్రతి స్టాక్స్ కూడా మనకు అదే విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మనకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ చూసినట్లయితే 12% డౌన్ అయింది. అదే మనం ఎస్బీఐని చూసినట్లయితే ఎస్బీఐని కూడా మనకు 10% డౌన్లో ఉందన్నమాట. సో 1 ఇయర్ వైజ్ చూసినట్లయితే 1.53% డౌన్లో ఉంది. సో ఈ విధంగా మనం టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈక్విటీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను మనం చూడవచ్చు. అలాగే మనం స్టాక్ యాడ్ చేసుకున్నాము, ఈ స్టాక్ మనకు వద్దు, సో దీన్ని డిలీట్ చేసారనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ బటన్ మీద ప్రెస్ చేసి డిలీట్ చేసేయండి. ఇంటూ బటన్ మీద ప్రెస్ చేసి డిలీట్ చేసేయండి. సో ఇంకా మనం ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసి మనకు ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. ఒక 10 స్టాక్స్ ఇక్కడ మనకు యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఎస్బీఐని యాడ్ చేసాము, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ యాడ్ చేసాము, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాడ్ చేసాము, ఐసిఐసిఐ బ్యాంక్ యాడ్ చేద్దాము, అలాగే ఇక్కడ వచ్చేసి జేపీ అసోసియేషన్స్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు 5 స్టాక్స్ అనేటివి మనకున్నాయి. సో ఈ 5 స్టాక్లో మనం ఈ జేపీ అసోసియేషన్ స్టాక్ని పైకి తీసుకురావాలి. నాకు ఈ జేపీ అసోసియేషన్ స్టాక్ కింద వద్దు, పైకి తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ దీని మీద మనం కర్సర్ పెట్టినట్లయితే, మౌస్ కర్సర్ కానీ లేకుంటే మీరు యాప్లో యూజ్ చేస్తున్నట్లయితే మీరు దాన్ని టచ్ చేసి పట్టుకున్నట్లయితే, టచ్ స్క్రీన్ మీద టచ్ చేసి పట్టుకున్నట్లయితే అది సెలెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇలా టచ్ చేసి పట్టేసుకొని ఇలా మనం పైకి తీసుకుని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పైకి వచ్చేసి, టాప్కి వచ్చేసి వచ్చేసింది అనమాట జేపీ అసోసియేషన్. అప్పుడే నేను వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ను 2nd ప్లేస్లో తెచ్చుకోవాలి. సో ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ పెట్టుకుంటే, సో ఈ విధంగా మనకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి నావిగేషన్ అనేది చేసుకుని పెట్టుకోవచ్చు. సో మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ట్రేడ్ చేసుకోవడానికి. ఏదైతే మనం కరెంట్లో ట్రేడ్ చేస్తున్నామో, కరెంటు ఏదైతే మనం ఇంట్రెస్ట్గా ట్రేడ్ చేస్తున్నామో దాన్ని మనం పైన తీసుకొచ్చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం
స్టాక్స్ను మూమెంట్ చేసుకోవచ్చు. సో మనం వీటిని డిలీట్ చేయడం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇంటూ బటన్ ఉంది, దాని మీద డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగే మనం మొబైల్ యాప్లో అయితే ఇంకో విధంగా డిలీట్ చేయాలి, దాని కూడా నేను చూపిస్తాను. లెఫ్ట్ సైడ్కి జస్ట్ ట్రాక్ చేసినట్లయితే వెళ్ళిపోతుంది. అయితే ఇంకోసారి నేను మొబైల్ యాప్ గురించి కూడా చూపిస్తాను నేను. సో ఎస్బీఐని కూడా ఒక్కటి పెట్టేసి మిగిలినటన్నీ కూడా డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ ఎస్బీఐఎన్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత, ఎస్బీఐఎన్ టైప్ చేసిన తర్వాత మనం ఏ మంత్ ఫ్యూచర్ను మనం యాడ్ చేయాలి. సో నేను వచ్చేసి కరెంట్ మనం వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఉన్నాం అనమాట, ఫిబ్రవరి మంత్లో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎస్బీఐఎన్ ఫిబ్రవరి ఎఫ్యూటీ అంటే ఫ్యూచర్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్టయితే ఫిబ్రవరి మంత్ ఫ్యూచర్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే నేను మార్చ్ మంత్ది సెలెక్ట్ చేయాలనుకున్నాను, ఎస్బీఐఎన్ ఎంఏఆర్ ఎఫ్యూటీ ఫ్యూచర్. సో ఇక్కడ నేను రెండింటిని కూడా సెలెక్ట్ చేశాను. వీటిలో కూడా మనకు కొన్ని ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి, అలాగే బైస్ కానీ సెల్ కానీ, అలాగే డెప్త్ మార్కెట్ డెప్త్. సో ఇక్కడ చూసినట్లయితే చార్ట్స్ అనేవి అన్నింటికి కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ స్టాక్ విడ్జెట్ అనేది కూడా మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ వీటిని డిలీట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, అలాగే మూవ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి కూడా మనం చూసేసామన్నమాట. ఫ్యూచర్స్ గురించి కూడా మనం చూసేసిన తర్వాత మనం ఆప్షన్స్ మార్కెట్లో ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఆప్షన్స్ని ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనకు దేనికి యాడ్ చేసుకోవాలి ఆప్షన్ను, మనం కాల్ ఆప్షన్కి యాడ్ చేసుకోవాలి. కాల్ ఆప్షన్కు మనం స్ట్రైక్ ప్రైస్ ఎంత అని చెప్పేసి చూసినట్లయితే మనకు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 275 స్ట్రైక్ ప్రైస్లో నేను యాడ్ చేసుకోవాలి. కాల్ ఆప్షన్ను 275 స్ట్రైక్ ప్రైస్లో నేను యాడ్ చేసుకోవాలి ఎస్బీఐఎన్కు. సో ఎస్బీఐఎన్ ఫిబ్రవరి 275 సిఈ కాల్ ఆప్షన్. సో ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట, 275లో నేను యాడ్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ఇంకో కాల్ ఆప్షన్ను యాడ్ చేయాలి, 280లో ఒక కాల్ ఆప్షన్ను ఫిబ్రవరి మంత్దే యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఎస్బీఐఎన్ ఫిబ్రవరి 270 కాల్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఒక ఆప్షన్ను యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అదే మనం పుట్ ఆప్షన్ యాడ్ చేసుకోవాలంటే నేను పుట్ ఆప్షన్ను 270లో పుట్ ఆప్షన్ ఒక దాన్ని యాడ్ చేసుకోవాలి. 270లో కానీ 265లో కానీ పుట్ ఆప్షన్ ఒక దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎస్బీఐఎన్ ఫిబ్రవరి 270 పుట్ ఆప్షన్. సో ఇక్కడ పుట్ ఆప్షన్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనం ఆప్షన్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి, ఈక్విటీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఇండెక్సెస్ గురించి, అలాగే కరెన్సీస్ గురించి నేను ఫర్దర్ అనేది చెప్తాను ఇంకో వీడియోలో. ఈ వీడియో ఆల్రెడీ చాలా లెంతీగా అయిపోయింది. సో ఫర్దర్ వీడియోలో మనం చాలా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మన తెలుగు మిత్రులు అడుగుతున్నారు సో ఈ వీడియోస్ కోసం, వన్ బై వన్ చేస్తున్నాను నేను కూడా. సో సమయాభావం వలన నాకు కూడా కొంచెం టైం అనేది తక్కువగా ఉంటుంది, వేరే వర్క్స్లో బిజీగా ఉంటాను. సో వన్ బై వన్ చేస్తుంటాను, ఫాలో కండి, ప్రతి వీడియో కూడా చూసి నేర్చుకోండి. ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, అవన్నీ కూడా నేను తీసుకుని ఫర్దర్ నెక్స్ట్ చేసేటువంటి వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ వస్తానన్నమాట. మరిన్ని స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.